సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక హలో వెల్కమ్ నేను మీ రోషన్ ప్రెజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట బంగారు సామ్రాజ్యానికి సక్సెస్ అనే పదానికి కూడా ఆయన నిర్వచనం జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు సో నమస్కారం నమస్తే అన్నా నువేం తప్పు కొడుతా ఉన్నా నేను కొంతమంది మనుషులను చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది కొంత కొంత మనుషులను చూసినప్పుడు ఈయనకి ఇంత వ్యాపారం ఉందిలే అందుకే ఇంత హెడ్ వెయిట్ యాటిట్యూడ్ అనుకుంటాం నేను హెడ్కి వెయిట్ తగ్గించాలని చెప్పి గుండు కూడా కొట్టేసాను మధ్య కిరణ్ గారి మీద కొన్ని న్యూస్లు వినాల్సి వచ్చింది తెలుగులో ఎక్కడికో రకరకాల న్యూస్లు విన్నాము నా గురించి ఇలా చెప్తారని నేను కల్లో కూడా అనుకోలేదు నాలుగు నెలలు అయింది షిఫ్టింగ్కి అది అన్ని నా బాధలు మీకు తెలుసా ఆయన వాళ్ళ అమ్మగారు నాలుగు గాజు కరిగిచ్చి కరిగిచ్చి షాప్ పెట్టి దాంట్లోనే జో జ్యువెలరీ చేపించి హోల్సేల్ చేసి బయట బొమ్మ చెప్పి ఇప్పుడు ఎవడో లోపలికి వచ్చినాడు అది కూడా వాచ్మెన్ ని పిలిచి అంటే ఇవ్వాల రేపు చిన్న చిన్న బిజినెస్ సక్సెస్ అవుతేనే వెనక గన్మెన్స్ అని పిఎల్ అని మేనేజర్లని సెక్యూరిటీ రీజన్ ఉంటుంది పెట్టుందా మీకు ఏమన్నా కాల్స్ వస్తాయా బెదిరిస్తుంటారా ఏం మామూలు సావిత్రమ్మ వైభోగం చూసిన ఒక ఇల్లు ఇది మనం కూర్చుంది ఇప్పుడు సావిత్రమ్మ గారి ఇల్లు ఇల్లు ఆయనకి అమ్మేశాం కదా మా తాలూకా వస్తువులు అక్కడ ఎందుకని మా అమ్మగారి ఫోటో అక్కడ ఉంటారు తిరుమిటలో వేసిన అమ్మ ఫోటో కూడా తీసుకెళ్తామని చెప్పేసి నేను వెంటనే అక్కడ నిలబడి ఫోన్ చేసినా ఎంట్రెన్స్లో అమ్మ ఫోటోనే ఉంటుంది అమ్మకి దండ్ పెట్టుకొని పైకి వెళ్తా సో ఇంత బిజీగా ఉంటారు కదా అసలు ఫ్యామిలీకి టైం ఇస్తారా మీరు ఎందుకు ఇవ్వను లేకపోతే నన్ను వదిలేస్తారు కదా ఒక బిజినెస్ మ్యాన్కి ఇంతకన్నా పెద్ద సక్సెస్ ఉండదు అనుకోండి అది పక్కన పెడితే చూడండి మిగతా షాపులతో చూసుకుంటే నా షాపులో నా యాడ్ వాళ్ళు నా ప్రభావితం మంది ఇంతమంది ఫుల్గా అంటే బట్టలు కొనుక్కున్నట్టు కొంటున్నారు బంగారం కూడా నాకు తెలిసి ఒక నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టుంటా పబ్లిసిటీ నేను కూడా ఒక ఎంప్లాయీని లలిత జ్యువెలరీ అన్న అన్న అనేది తీసుకెళ్ళారు బాగా మా లలిత జ్యువెలరీలో వర్స్ట్ జాబ్ ఏం తెలుసా అది ఓనర్ అంటే ఇవాళ చిన్న చిన్న కారణాల వల్లే వర్క్ డిప్రెషన్ అని స్ట్రెస్ అని చాలామంది యూత్ సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు కిరణ్ గారు నేను సూసైడ్ చేసుకున్న ఆలోచన వచ్చినప్పుడు మటుకు ఒకసారి నన్ను గుర్తు చేసుకొని హాయ్ హలో వెల్కమ్ టు సమ్ అండ్వీ నేను మీ రోషన్ ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట ఆయన గురించి చెప్పాలి అంటే సౌత్ ఇండియాలో మారుమూల గ్రామానికి వెళ్ళి మీకు గుండు బాస్ తెలుసా అంటే మాకెందుకు తెలియదు మా ఇంట్లో రోజుగా ఒక్కసారన్న కనిపిస్తారు కదా అని చెప్తూ ఉంటారనమాట బంగారు సామ్రాజ్యానికి సక్సెస్ అనే పదానికి కూడా ఆయన నిర్వచనం ఆయన మంచి డెఫినేషన్ అని చెప్తూ ఉంటారు ఈజ్ నన్ ఎదర్ దెన్ గ్రేట్ 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 బిజినెస్ మ్యాన్ అని పక్కన పెడితే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ లలితా జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు సో నమస్కారం నమస్తే అన్న నేను వచ్చేసి నువ్వు ఎంత తప్పగొడతావు నేను అనుకోలేదు నేను గ్రేట్ 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 ఏం లేదు మామూలు హండ్రెడ్ పర్సెంట్ చాలా సింపుల్ మనిషిని మామూలు మనిషిని చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే నేను అడిగాను అనమాట ఆయన్ని అసలుకి ఆయన డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు అసలు టైం ఎట్లా సరిపోతుంది ఇన్ని షోరూమ్లు ఇన్ని బిజినెస్లు ఇన్ని వెళ్ళకూడట అన్నవారు ఎంత హడావడిగా ఉంటారా వెనక బ్యాక్ అండ్ ఎవరన్నా సపోర్ట్ అని అసలు ఆయనతో పాటు ఇవాళంతా స్పెండ్ చేశాను మార్నింగ్ నుంచి వరకు ఆయనతో స్పెండ్ చేశానండి ఒక వాచ్ పెట్టుకునే ఆ బాక్స్ ఇదిగో ఏ సైజు ఉండాలి ఎంత స్పాంజ్ పెట్టాలి అంటే అలాంటి వాళ్ళతో కూడా పిలిపించుకొని మాట్లాడి ఇప్పుడు కూడా అంత టైం దానికి వెచ్చిస్తున్నారు అంటే అంటే అంత సక్సెస్కి కారణం మీరు ఎప్పటికీ ఆ టైం స్పెండ్ చేయటమే అనిపించింది నాకు మని మనిషికి ఉండేది ఇంతే టైం ఇంత టైం మీరు అన్ని విధాలుగా వాడుతున్నారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా స్ట్రెస్ అనిపిస్తుందా లేకపోతే హ్యాపీగా నిద్రపోతారు హ్యాపీగా పళ్ళని హ్యాపీగా నిద్రపోతాను నేను ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఎందుకు ఇన్వాల్వ్ అవుతానంటే ఆ క్వాలిటీ రావాలి ఇప్పుడు ఒక పిల్లో ఉంది ఇది ఎంతనే అవుద్ది ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం గాజులు సైజు లోపల పెట్టాలంటే పోదు అవసరం అవుతుందా సో ఎంత పెద్ద సైజ్ చేస్తే అలా సో అది పోతుందా లేదా అనేది చూశాను సో అది మనం చేసిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ప్రయోజనం లేదు మంట ఆ క్వాలిటీ మనం ఇవ్వలేము అనమాట సో ఆ క్వాలిటీ ఇవ్వాలంటే ప్రతి ఒక్క దగ్గర ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మనకు నూట యాభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నూట యాభై పనులు ఉన్నాయి కానీ మీరు ఏ ఐటమ్ మిమ్మల్ని నమ్ముకొని కస్టమర్ కొంటున్నారంటే దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఆ క్వాలిటీ రాదు నాకు అంత క్వాలిటీ మీరు అంత టైం ఇచ్చారంటే చేయించే బంగారానికి మోడల్స్కి ప్యూరిటీకి ఎంత వాల్యూ ఇస్తారో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సింది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అది రీకపోతే మీకు ఆ క్వాలిటీ రాదు అనమాట క్వాలిటీ రాదంటే నాట్ డిజైన్ వైజ్ నేను చెప్పేది ప్యూరిటీ వైజ్ అది వేరే కానీ క్వాలిటీ వైజ్ కొంతమంది మనుషులను చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా కనిపిస్తుంది కొంత కొంత మనుషులను చూసినప్పుడు ఈయనకి ఇంత వ్యాపారం ఉందిలే అందుకే ఇంత హెడ్ వెయిట్ యాటిట్యూడ్ అనుకుంటాం బట్ ఈరోజు యూత్ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే స్థాయికి వచ్చేసారు అనమాట ఈవెన్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు ఓనర్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా డైలీ ఒక యాడ్ రకరకాల గెటప్లతో చేస్తూ ఉన్నారు దాన్ని ఏ విధంగా చూస్తారో చూసి ఎంజాయ్ చేస్తుంటారా నవ్వుకుంటుంటారా చెప్పినప్పుడు లేదు బాగుంది అందులో బాగుంది మీరు హెడ్ వెయిట్ అన్నారు కదా నేను హెడ్కి వెయిటే తగ్గించాలని చెప్పి గుండు కూడా కొట్టేస్తాను సో నాకు హెడ్ మీద అస్సలు వెయిట్ లేదు సో అది కూడా ఇంటికులు కూడా వెయిటే కదా సో హెడ్ వెయిట్ ఉండకూడదు అని చెప్పేసి అది కొన్ని గ్రాములు ఉండేవి అవి కూడా తీసేసా ఆ గ్రాములు కూడా ఎందుకు హెడ్ పెట్టాలని అని చెప్పేసి సో హెడ్ వెయిట్ జీరో 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 సో కానీ ఇలా చేసే వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీ మీరే దానికి ఇన్స్పిరేషన్ అందరికీ చేయాలి కదా చెయ్యాలా వాళ్ళ వాళ్ళ బ్రాండ్ వాళ్ళ వాళ్ళు ప్రమోట్ చేయాలా సక్సెస్ఫుల్గా చేయాలా నీట్గా చేయాలా కస్టమర్కి కరెక్ట్గా మెసేజ్ మీరు ఏం చెప్తున్నారో అది మీరు చేసి చూపించాలా ఎవరన్నా కూడా మనల్ని నమ్మి కొంటున్నారంటే మీరు ఒకటి చెప్తే రెండు ఇవ్వాలన్నమాట అది నా పాలసీ అనమాట ఓకే మీరు చెప్పే చెప్పిన దానికి తక్కువ ఇస్తే అది ఒక రకంగా ఇస్ నాట్ గుడ్ అంటున్నా అంటే నా పర్సనల్ నేను చెప్తున్నాను నేను ఎవరిని అడ్వైజ్ చేయడం లేదు ఎవరితో అడ్వైజ్ చేసేసేంత మనిషిని నేను కాదు కానీ మనం ఏం కమిట్ అవుతున్నాము దానికన్నా బెటర్గా ఇవ్వాల్సిందే కానీ దానికన్నా తక్కువ ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకుంటున్నారు మనం చెప్పే మాటల్ని నమ్ముకుంటున్నారు సో నమ్మినప్పుడు మనం వాళ్ళని ఎలాంటి మిస్గైడ్ చేయకూడదు ఓకే ఎలాంటి తప్పు చేయకూడదు అంటే ఇవాళ చిన్న చిన్న కారణాల వల్లే వర్క్ డిప్రెషన్ అని స్ట్రెస్ అని చాలామంది యూత్ సూసైడ్ల వరకు వెళ్ళిపోతున్నారు కిరణ్ గారు అలాంటిది సవా లక్ష వర్క్స్ పెట్టుకున్నా కానీ ఆ వర్క్లో ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ని కూడా ఇది నా పని కదా నేను కదా చేయాల్సింది నా కింద వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను కదా చేయాల్సింది నేను బాధ్యుని కదా రేపు సమాధానం నేను కదా అందరికి చెప్పాల్సిందే అని మీరు ఎంత పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు కదా ఏం చెప్తారు నేను ఒక విషయం చెప్తాను ఈరోజు మీరు ఎంతో మాట అడిగారు కాబట్టి సూసైడ్ అనే మాట తీసుకొచ్చారు కాబట్టి నేను సూసైడ్ చేసుకున్న ఆలోచన వచ్చినప్పుడు మటుకు ఒకసారి నన్ను గుర్తు చేసుకొని నేను ఎక్కడా పోను నేను కార్పొరేట్ ఆఫీస్ చెన్నైలోనే ఉంటాను సో ఎవరైనా వచ్చి నన్ను కలవచ్చు సూసైడ్ అనే మాట అనేది రాకూడదు జీవితంలో రాకూడదు ఎంత మీరు మీరేం తప్పు చేయలేదు వ్యాపారం చేశారో సక్సెస్ అవ్వలేదు ఏదైనా కూడా మనం ఏది అంటుకున్నా కూడా మనం అనుకుంటున్నాము అది జరగడం లేదు చాలా చాలా రకరకాలుగా ఇప్పుడు నేను మీ పొజిషన్లో లేను కాబట్టి నాకు తెలీదు మీరు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు మీకు మీకు ఏ విధమైన కష్టం ఉంది మీరు ఎందుకు అట్లా సూసైడ్ అనే మీకు థింకింగ్ వచ్చింది ఆ థింకింగ్ వచ్చినప్పుడు ఒకసారి నన్ను గుర్తు చేసుకోండి నన్ను కలవండి సూసైడ్ అనేది ఈ విషయానికి సొల్యూషన్ కాదు వెనకాల వాళ్ళని కష్టపెట్టే తప్ప అంతకన్నా ఏం లేదు ఫ్యామిలీని మనం సూసైడ్ చేసుకున్నప్పుడు మీకు తెలీదు మీ వెనకాల పది మంది చచ్చిపోతారు వాళ్ళు బతికుంటారు కానీ వాళ్ళ బాడీలు ఉంటాయి కానీ వాళ్ళ ఆత్మ చచ్చిపోయి ఉంటుంది వాళ్ళకి పండగ కానీ ఏదైనా కూడా వాళ్ళకి నచ్చదు సో ఆ సూసైడ్ అనే వార్తే చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవము ఏం వ్యాపారంలో ఏం తప్పు చేస్తాము ఆ తప్పు సరి చేయండి మీరు కూడా ఫెయిల్యూర్ అయ్యారా స్టార్టింగ్లో నేను ఈరోజు ఫెయిల్యూర్ అవ్వాలా ఎందుకు ఫెల్యూర్ అవ్వలేదు నేను ఒకటికి వంద సార్లు ఆలోచించి అడుగు పెట్టాను ఇలా జరిగేమొద్ది ఇలా జరుగుతాయేమోద్ది అన్ని ఆలోచిస్తే ఎక్కడ ఫెయిూర్ అవుతారు ఎందుకు ఫెయిల్యూర్ అవుతారు ఫెయిల్యూర్ అవరు నేను ముందు కూడా చెప్పినా కూరగాయలు అమ్మేవాడు బండి వాడు కూడా ఒక వంద అపార్ట్మెంట్ ఉన్నాయో రెండు వందల అపార్ట్మెంట్ కింద ఒక బండి పెట్టుకుంటే వాడు అమ్ముతాడు వాడు ఎక్కడో పోయి అడవిలో పోయి నేను పోయి కూరగాయలు అమ్ముతానంటే అది ఫెయిల్యూర్ ఓకే అలాంటి ఎందుకు పెడతాం బండి పెట్టకూడదు కదా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జస్ట్ మీకు ఒక సో మీరు సక్సెస్ అయ్యేదానికి వెయ్యి అవకాశాలు ఉన్నాయి ఫెయిల్ అయ్యేదానికి ఒకటే ఉంది అది మన మిస్టేక్ సూపర్ అది మన మిస్టేక్ మనం తప్పు చేస్తున్నాం కాబట్టి ఫెయిల్యూర్ అవుతున్నాం లేకపోతే ఫెయిల్యూర్ అయ్యే పర్సనే లేదు ఫెయిల్యూర్ అవ్వనే అవరు ఒక పని చేసేటప్పుడు కొందసార్లు ఆలోచించాలి ఆలోచించాలా నేను పోయి కూరగాయలు పోయి అడవిలో అమ్ముతానంటే ఎలా జరుగుద్ది జనాలు ఏ లేరాడా ఓకే అది మేము మురుకుతున్నాం అది మీరు ఫెయిల్యూర్ అయ్యేదానికి మీరే రెడీ అవుతున్నారు సో కిరణ్ గారు నేను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ ఎందుకంటే సావిత్రమ్మ వైభోగం చూసిన ఒక ఇల్లు ఇది మనం కూర్చుంది ఇప్పుడు సావిత్రమ్మ గారు ఇల్లు మామూలుగా వాళ్ళ అమ్మాయి కూడా ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పారు అనమాట ఇల్లు ఆయనకు అమ్మేశాం కదా మా తాలూకా వస్తువులు అక్కడ ఎందుకని మా అమ్మగారు ఫోటో అక్కడ మొత్తం ఇల్లు ఖాళీ చేశారు లాస్ట్ లో చెప్పండి తెచ్చేసుకున్నానండి రోషన్ గారు అంటే కిరణ్ గారు ఫోన్ చేసి అమ్మ మీరు లేదు ఏం జరిగిందంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసారు నేను ఊర్లో లేను నేను ఆ రోజు వచ్చినాను మేబీ నైట్ వచ్చినట్టున్నాను ఇంటికి వచ్చేసి మార్నింగ్ ఆఫీస్కి వచ్చిన ఆఫీస్కి రాగానే లిఫ్ట్ అక్కడే ఉంది మెట్లు అక్కడే ఉన్నాయి మీరు మెట్లు ఎక్కాలనే అదే అదే ప్యాసేజ్ అనమాట ఆ ప్యాసేజ్లో నుంచే లిఫ్ట్ ఉంది మెట్లు ఉన్నాయి ఏంది ఫోటో తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అడిగితే లేదు వాళ్ళు మొత్తం ఖాళీ చేసుకున్నారు నువ్వు మొత్తం ఖాళీ చేసుకున్నారు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పిన ఫోటో మనం దీంట్లో లేదు కదా ఫోటో తీసుకోవాల్సింది ఎక్కడ రాయలేదు కదా అగ్రిమెంట్లో వేసినామా ఫోటో కూడా తీసుకెళ్తామని చెప్పేసి నేను వెంటనే అక్కడ నిలబడి ఫోన్ చేసినా అక్కడ నువ్వు పొరపాటు చేస్తావు అని చెప్పినా ఏమంది ఆ ఫోటో మీది కాదు మా మాది అని చెప్పిన నువ్వు నువ్వు బిల్డింగ్ తీసుకోకపోయినా కూడా నేను బాధపడవని కాదు ఫోటో ఇప్పుడు తీసుకోకూడదు ఇప్పుడు పంపించమ్మా నీకు కావాలంటే దీనిక నా గ్రాండ్గా నేనే చేసి పంపిస్తాను మీకు కానీ ఆ ఫోటోనే నాకు కావాలి అన్నాను ఓకే సో వెంటనే నాకు తెలిసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫోటో మళ్ళీ వేసుకొని దానికి మాల వేసుకొని దండం పెట్టుకొని ఫోర్త్ ఫ్లోర్కి ఫుర్ ఏంటి అంత సెంటిమెంట్ కిరణ్ అన్న లేదన్న డే వన్ నుంచి మేము రెంట్కి వచ్చినాము అమ్మ ఫోటో ఉండేది దండం పెట్టుకొని పైకి పోయేవాడిని సో సడన్గా ఒకేసారి ఆఫ్టర్ నైన్ ఇయర్స్ తర్వాత ఈ మార్పు రావాలంటే రాదు కదా అలవాటు అయిపోయింది కదా ఎవరైనా దేవుడు ఫోటో పెట్టుకుంటారు అమ్మ ఫోటో కింద నాకు అదే దేవుడు నాకు అదే దేవుడు నేను దండం పెడతాను ఏం లేదు నేను అందరు అందరి దేవుడికి దండం పెడతాను ఇక్కడ రాగానే కింద ఎంట్రన్స్లో అమ్మ ఫోటోనే ఉంటుంది అమ్మకి దండం పెట్టుకుని పైకి వెళ్తాను దాంట్లో కూడా మా అమ్మ నాయన ఫోటో కూడా కాదు అది సైత్రమ్మ ఫోటో ఆమె బిల్డింగ్ నేను నేను ఇది బిల్డింగ్లో రానప్పుడు ఇది రెంటల్గా వచ్చినాను ఇప్పుడు మేము లక్ష యాభై వేలు స్క్వేర్ ఫీట్లో కడుతున్నాము అప్పుడు కూడా దీన్ని మనం ఏం చేస్తాం లే అనుకున్నాం అంటే ఈ ఈ ఆఫీస్ని ఏం చేస్తాం చేస్తామని ఏం చెప్పి ఈ ఆఫీస్ని ఏం చేద్దాం అండి ఈ ఆఫీస్ని అట్టే మెయింటైన్ చేస్తాం దీంట్లో ఏమేమి ఐటాల్ అంటే ఏమేమి చేయగలుగుతామో దీన్ని చేస్తాం దీన్ని మనం ఫుల్గా షిఫ్ట్ అయ్యే ప్రశ్నే లేదు ఇంకా ఒకరికి రెంట్ ఇచ్చే ప్రశ్నే లేదు అది మనం చేయము దీన్ని అమ్మే ప్రశ్నే లేదు సో ఈ బిల్డింగ్ లైఫ్ లాంగ్ మాత్రం ఉంటుంది ఈవెన్ గూగుల్లో మ్యాప్స్లో కూడా ఉంటుంది సావిత్రి కార్పొరేట్ ఆఫీస్లో అవును అదే 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 పేరు పేరు కూడా మార్చలేదు మార్చడం కూడా అవంటే ఎంత ఇష్టమో ఎంత గౌరవం అర్థమైంది అందరికి నేను నేను లైవ్గా చూడలేదు కానీ నేను అమ్మ గురించి విన్నాను చాలా నాకంటే ఇష్టము సో ఇంత బిజీగా ఉంటారు కదా అసలు ఫ్యామిలీకి టైం ఇస్తారా మీరు ఎందుకు ఇవ్వను లేకపోతే నన్ను వదిలేస్తారు కదా పర్తి పర్తి ఒక్క మగవాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంట్లో వచ్చి సిలిండర్ అలా టైం ఇవ్వకపోతే వాళ్ళు మనకు టైం పెట్టేస్తారు ఇన్వాల్వ్ అవుతారా మేడం అసలు మన ఇన్వాల్వ్ చేసా హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇన్వాల్వ్ అవుతారు 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 కొంత అప్పుడు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళు కూడా బిజీ బిజీగా ఉంటారు నేను చెప్తాను ఒకసారి ఏంది ఎయిట్ ఓ క్లాక్ దాకా ఆఫీస్లో ఉండండి లేదు కొంచెం పని ఉందన్న అప్పుడు నేను చెప్పినప్పుడు అర్థం అవుతుంది కదా అందుకు అర్థం అవుతుంది అన్న అందులోపల లోపల ఎప్పుడైనా కూడా వైఫ్ ని కొంచెం ఇన్వాల్వ్ చేసావు అనుకో సో వాళ్ళకి పరిస్థితులు అర్థమైనప్పుడు మన ప్రస్తుతం వాళ్ళకి అర్థం అవుద్ది సో ఎప్పుడైనా కూడా హౌస్ వైఫ్ ని కొంచెం బిజినెస్లో ఇన్వాల్వ్ చేసేది మంచిది ఈ మాట నేను ఫస్ట్ టైం చెప్తున్నాను అవును అవును ఇన్వాల్వ్ చేస్తే మంచిది అంటే మన ప్రాబ్లమ్స్ మన కష్టాలు వాళ్ళకి తెలిస్తే మన ఇంట్లో కొంచెం తిట్లు తక్కువ వినాల్సి వస్తుంది ఆ ఏం చేస్తున్నారు మీకు మీకేం తెలుసు అంటారు ఇక్కడ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది అంటే అవును నిజమా అవును కరెక్టే అని ఫీలింగ్ వస్తుంది అనమాట సో అంటే సక్సెస్ అయ్యేకుంది మన మీద బురద చల్లే వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు ఆ విధంగా ఈ మధ్య కిరణ్ గారి మీద కొన్ని న్యూస్లు వినాల్సి వచ్చింది తెలుగులోను ఎక్కడికో పారిపోయారు అయిపోయారు మొత్తం మా షాపులని తీసేసి పారిపోయారు ఎక్కడికో రకరకాల న్యూస్లు విన్నాము చాలా బాధ అనిపించింది నా కోసము నా గురించి ఇలా చెప్తారని నేను ఏ రోజు కూడా కల్లో కూడా అనుకోలేదు నేను ఆంధ్ర తెలుగు దేశము అక్కడి నుంచి వచ్చిన వాడిని అక్కడ పుట్టి పెరిగిన వాడిని నా గురించి అలా చెప్పాల్సిన అవసరము లేదు నేను ఎక్కడ పోయాను ఇక్కడే ఉన్నాను తర్వాత ఇంకొక మ్యాటర్ వచ్చింది నేనేమని చెప్తాను సార్ అంటే మీకు పర్సనల్గా ఒక చెప్తున్నాను సార్ మీరు ఏం చెప్తే అది చిన్న యూట్యూబ్ ఛానల్ కానీ పెద్ద యూట్యూబ్ ఛానల్ కానీ న్యూస్ ఛానల్ కానీ పెద్దది పెద్ద మీడియా హౌస్ కానీ చిన్న మీడియా హౌస్ కానీ ఆయన చిన్న ఆయన ఇంట్లో కూర్చొని ఒక రీల్ చేసి వేసినా కూడా మిమ్మల్ని నమ్ముతారనమాట అంటే మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్ట్ మాట చెప్పినారంటే అది నిజంగానే ఉంటుంది అని చెప్పి నమ్ముతారనమాట సో దాన్ని మీరు రాంగ్గా ఉపయోగించకూడదు నది నా గురించి కాదు ఎవరైనా గురించి రాంగ్గా ఉపయోగించకూడదు ఎందుకంటే ఎందుకు అది నిజమా మీరు రాయండి ఒకటికి పదిసార్లు చెప్పండి ఇప్పుడు జిఎస్టీ మ్యాటర్ ఏదో వచ్చింది దాని గురించి ఎంత గొడవ దాని గురించి రాశారు మళ్ళీ తీశారు అది ఎవరు వేశారు కూడా నాకు తెలియదు నేను పర్సనల్ చాలా పర్సనల్ పోను కానీ ఏదైనా కూడా నిజం ఉంటే మటుకు రాయండి సార్ తప్పు లేదు సార్ తప్పు లేదు వేయాల్సిందే నేను ఎక్కడ మిస్ అయ్యాను నేను రాలేదు నేను చెన్నైలో ఉంటేనే చాలా పనులు ఉన్నాయి ఫ్యాక్టరీ కడితేనే ఫ్యాక్టరీ షిఫ్ట్ చేస్తేనే నాలుగు నెలలు అయింది షిఫ్టింగ్కి అది ఎన్ని నా బాధలు మీకు తెలుసా ఫోర్ మంత్ అయింది కట్టేశాము క్రేన్ తీసుకొచ్చాము మళ్ళీ దాన్ని గోడ కొట్టాము ఒక్కొక్క మిషన్లు నాలుగు కోట్లు రెండు కోట్లు దాన్ని ఎక్కిచ్చినాము ఒకటి స్లిప్ అయి కింద పడింది ఎంత బాధగా ఉంటుంది ఎన్ని నా బాధలు ఉన్నాయి దాంట్లో వచ్చేసి మీరు వచ్చి దాంట్లో మిస్సింగ్ అయిపోయారు కన్ఫ్యూజ్ ఇది ఏం చెప్పారు అదిలో యాడ్లు రాకపోయేసారు యాడ్లకి ఏం సంబంధం ఉంది వ్యాపారం ఉన్నప్పుడు యాడ్ వేస్తాము యాడ్ వైముకు సడన్గా గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది ఏమమ్మేది ఏమమ్మేది ఇది ఎలా ఉందంటే నేను పడుకున్నప్పుడు ఎవరైనా గొడుగు వేసుకొని పడుకుంటారా ఇంట్లో పడుకున్నప్పుడు అలా ఉంది ఇది ఎంత రేట్ ఎక్కినప్పుడు నేను బంగారం కొనుక్కోండి బంగారు కొనుక్కోండి అని చెప్పేసి అది కాకుండా డబ్బులు ఇప్పుడు ఎలా ఉంది వ్యాపారం ఎలా ఉంది ప్రతి ఒక్క దానికి పొజిషన్ తెలుసు నేను నా మీకు బాగా తెలుసు ఈ మధ్య ప్రతి ఒక్క మనిషి టైట్లోనే ఉన్నారు ఇంకొకటి మీరు కామన్ పీపుల్ని బాగా మైండ్లో పెట్టుకుందా అవును మీ యాడ్లు కూడా అలానే ఉంటాయి అలాగనే ఉన్నాయి నేను చెప్పేలాగా ఎవరు చెప్పరు వ్యాపారం అనేది పక్కన పెట్టుకోండి మన వాళ్ళు అందరు బాగుండాలని కోరుకోండి మీరు బాగుంటారు సో కిరణ్ గారు అంటే ఒక్కసారిగా బంగారం అనేది కేజీ కోటి రూపాయలకు పోతుందని పెద్ద న్యూస్ వచ్చింది నేను ఎప్పుడో చెప్పాను అది మళ్ళీ ఒక్కసారిగా బంగారం తగ్గింది పెరుగుతుంది లేదు 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 నేను చెప్తాను సార్ ఒకేసారి ఎక్కింది తగ్గింది వచ్చేసి మన మన యొక్క ట్యాక్స్లో వచ్చేసి పదిహేను పర్సెంట్ ఉండింది ఏది కస్టమ్ అంటారు కస్టమ్స్ పదిహేను పర్సెంట్ ఉండింది దాన్ని నైన్ పర్సెంట్ తగ్గించి సిక్స్ పర్సెంట్ వేస్తారు కాబట్టి మీ ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ తేడా వచ్చింది ఆ రోజే ఫైనాన్స్ మినిస్టర్ అలౌన్ చేసిన రోజే తగ్గిందనమాట కానీ జనరల్గా చూసుకుంటే గోల్డ్ అనేది ఇప్పుడు కూడా చెప్తున్నాను అంత తొమ్మిది లక్షలు తగ్గింది ఈరోజు ఏమైంది మళ్ళీ అప్పుడు అప్పుడు డెబ్బై లక్షల దాకా వచ్చింది నేను చెప్పేది కిలో ప్యూర్ లెక్క చెప్తున్నాను నేను నేను గ్రామ్లో చెప్పడం లేదు ట్వంటీ టూ క్యారెట్ రేటు చెప్పడం లేదు అందంటే నాకు తెలీదు నేను ఫైన్ గోల్డ్ గురించే మాట్లాడుతున్నా సో ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ తగ్గిన తర్వాత కూడా సెవెంటీ ల్యాక్స్ లాస్ట్ చూసింది ఈరోజు మళ్ళీ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ ప్లస్ ప్లస్ ఉంది కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను కోటి రూపాయలు అనేది చాలా తందలో చూస్తారు ఈ మాట నేను మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు ఈ మా జోడి సుమజీ కూడా ఓపెన్ చేసి నిన్ననే సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈరోజు చెప్తున్నాను కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలు అయినప్పుడు మళ్ళీ చెప్తాను ఎంత అవుతుంది చెప్పేసి బంగారం ఎప్పుడు తగ్గదు మీరు గ్రామ్ తీసి పెట్టుకున్నా కూడా నష్టం లేదు మీకు ఏ రోజు కూడా బంగారం మీకు నష్టం ఇవ్వదు తగ్గినట్ట తగ్గినట్టు ఉంటుంది కానీ మళ్ళీ మీరు మూడు నెలలు ఆరు నెలలు చూస్తే మళ్ళీ అది వేరే లెవెల్లోనే ఉంటుంది బాగా కొంచెం బాగా ఫీల్ అయ్యారు అందరూ మీరు మనకి అవును ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసినప్పుడు తగ్గినప్పుడు అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఎక్కుతుంది కదా మళ్ళీ ఇప్పుడు ఎక్కుతుంది కదా మళ్ళీ ఏమైనా ట్యాక్స్లు పెంచేస్తే ఈరోజు అసలు ఆ ట్యాక్స్లు తగ్గించుకొని ఉంటే ఈరోజు మీకు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ఉండేది గోల్డ్ ఎనభై నాలుగు లక్షలు ఉండేది గోల్డ్ ఈరోజు సో కోటి రూపాయల కింద పదహారు లక్షలు తక్కువ అంతే పెద్ద దూరం లేదు ఏమైనా ఇజ్రాయిల్ ఇరాన్ వాళ్ళు ఏమైనా వేసుకున్నారంటే మనం పడుకున్నప్పుడు ఉదాహరణ లేసినప్పుడు నాలుగు లక్షలు ఎక్కేస్తుంది సో అన్ మెయిన్ ఎఫెక్ట్ ఎనీ వార్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా గోల్డ్ మీదనే దాని ఫస్ట్ ప్రభావం చూపించేది బంగారం మీదని అక్కడ మిసైల్ లేసిందంటే ఇక్కడ బంగారం ఎక్కద్ది ఓకే సో దానికి ఏం లింకో నాకు తెలియదు సో బంగారం మీద ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పేం కాదంటారు చేయొచ్చు భయపడకుండా చేయొచ్చు ఎన్ని సంవత్సరం నుంచి చేస్తున్నారు మీరు మీ తాత తాత అని అడగండి అవును ఎంత వాళ్ళని పెళ్లి చేసినప్పుడు బంగారం ఎంత ఈ రోజు ఎంత బంగారం ఏ రోజు తగ్గింది అనేది నాకు చెప్పండి బంగారం ఏ రోజు తగ్గింది మటుకు నాకు చెప్పండి బంగారం ఎప్పుడు తగ్గదు బంగారం బంగారంగానే ఉంటుంది బంగారం ఏ రోజు కూడా ఇత్తలే ఇంతమంది బంగారపు షాపులు ఉన్నాయి రకరకాల పేర్లు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎవరు చెప్పినా కానీ బంగారం గురించి లేకపోతే బంగారం కొనటం అమ్మటం గురించి కానీ పెద్దగా జనం మైండ్లో తీసుకోరు ఒక్క కిరణ్ గారు యాడ్ వాళ్ళు ఒక లేకపోతే ఒక కిరణ్ గారి మాటల వల్ల చాలా ప్రభావితం చూపుతుంది అన్ని రాష్ట్రాలలో జనాలల్లో అంటే ఏం చెప్తారు ఆ సక్సెస్ ఫామ్లో ఏంటి అసలు అది నాకు తెలియదు ఎవరు వాటి సక్సెస్ ఫామ్లో అది మీరు చెప్తున్నారు నాకు తెలియదు నేనుగా పర్సనల్గా నాకు ఏం తెలీదు నేను ఉండేది వాస్తవం చెప్తున్నా అంటే నేను చూస్తున్నాను కదా నేను ఈ లైన్లో వచ్చి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయినాయి చెప్తే అది చెప్తే మీరు కెల్కులేషన్ వేసేస్తారు నా ఏజ్ నేను చెప్పను సో చాలా లాంగ్ పీరియడ్ అయిపోయింది సో వ్యాపారం వచ్చేసి అంటే గోల్డ్ అనేది ఎప్పుడు తగ్గే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కుద్ది రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఎక్కువ చూస్తారు తగ్గినట్ట ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తగ్గద్ది మీకు జర్క్ అది వస్తానే ఉంటాయి బట్టి తొలినప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి కానీ రోడ్ అంతా స్పీడ్ బ్రేకర్లు ఉండవు సో ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి మనం స్లో చేస్తాం మళ్ళీ మళ్ళీ ఎక్కడి నుంచి స్పీడే మళ్ళీ స్పీడే మళ్ళీ రోడ్ బ్రేకర్ వస్తుంది మళ్ళీ కొంచెం స్లో అవుతాం మళ్ళీ పైకి మళ్ళీ స్పీడ్గా పోతాం అవును సో బంగారం అనేది అలాగానే ఉంటుంది జీవితం అంతా బంగారం తగ్గేది సమస్య లేదు మీ లలితా జ్యువెలరీస్కి మాత్రమే యాడ్ ఇవ్వట్లేదు మీరు బోస్ కంపెనీకి కూడా యాడ్ ఇస్తున్నారు లేదన్న నేను టీషర్ట్ వేసుకునేది నేను టీషర్ట్ వేసుకుంటాను అదే అదే ఇష్టమా ఆ కంపెనీ ఇష్టమా లేదన్న ఆ కంపెనీ అంటే ఫస్ట్ నుంచి అదే వేసుకుంటా వచ్చినా కానీ నేను కంపల్సరీ అదే వేసుకుంటాను కాదు నేను లే షూ అలా కాదు ఈరోజు ఈరోజు ఎందుకు అట్ట కానీ నేను మామూలుగా టీషర్ట్ అన్ని టీషర్ట్ మనిషిని అన్ని టీషర్ట్ వేసుకుంటాను ఇప్పుడు ప్యాంట్ అది కాదు నేను అన్ని అట్లే వేసుకుంటాను ప్యాంట్ చూడలేం కదా ఎందుకు వెనకాల లేబల్ ఉంటుంది వెనకాల లేబుల్ కెమెరా చూపించాయి కదా నేను అలాంటి ఏం లేదు అలా పర్టికులర్గా బాస్ ఇవ్వాలని ఏం లేదు అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఇష్టపడతారు అసలు చాలా మంది తెలియలేదు తెలుసుకోవాలి మామూలుగా సింపుల్గా ఈరోజు కూడా కింద కూర్చొని భోంచేస్తాను ఇంట్లో వెండి తట్లో తిన్నాం ఎప్పుడు తినను ఈరోజు దాకా తినలేదు తినకూడదా లేకపోతే తినకూడదు తినను నేను చాలా దగ్గర డిన్నర్కి లంచ్కి బ్రేక్ఫాస్ట్కి చాలా దగ్గర పోయినా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనమాట వాళ్ళు మొత్తం వెండి ప్లేట్లు బౌల్స్ కానీ గ్లాస్ కానీ అన్నీ వెంట్లో పెట్టారు మేము పది మంది దాకా ఉన్నాము నేను నాకు మటుకు వద్దు అని చెప్పేసి నేను మామూలు ప్లేట్ తెప్పించుకొని దాంట్లో తిన్నాను ఎందుకంటే మీరు నేను ఈ బిజినెస్లో ఉండి తట్లో తినకూడదంటే మీరు వెండి కూడా అమ్ముతారు అవును కానీ మేము అమ్మే తట్టలాగా ఎవరు అమ్మరు మేము తట్లు అమ్ముతాము గ్లాసులు అమ్ముతాము బౌలు అమ్ముతాము తినేవా తిన్ని నేను తిన్నాను ఏంటన్నా ఏమంటున్నా నేను నేను ఎలా ఉన్నాను అలా ఉండాలని ఆలోచన నాలో మార్పు రాకూడదు అని చెప్పి కోరుకుంటా ఓకే నేను ఫస్ట్ ఎలా ఉన్నాను అప్పుడు మనకాడ వెండిలో తినాలని ఆశ ఉండింది తట్టలేదు ఇప్పుడు ఈ ఆశ ఎందుకు పెంచుకోవడం ఎలా ఉన్నాను అలా ఉన్నాయి సో అసలు ఏం మార్చుకోలే మీ అలవాటు మార్చుకోవాలా నేను చెప్పాను కదా చాలా దగ్గరికి పోయినా భోజనానికి చాలా దగ్గర వెండి తట్లు గ్లాసులు ఎందుకు మీరు ఇలా చేస్తున్నాను నేను చెప్పాను నాకు వద్దు నేను ఈరోజు నన్ను మారమంటే నేను మార్చుకోలేను ప్లీజ్ దండం పెడతాను నాకు మామూలు ప్లేట్ దాంట్లో వేసి ఉండే భోజనం చేస్తే భోజనానికి వచ్చిన దాంట్లో తట్ట ముఖ్యం కాదు ఫుడ్ ముఖ్యం అని చెప్పిన సో మీ అలవాట్లు పిల్లలకి వచ్చాయా లగ్జరీ మా మా ఇంట్లో మా ఇంట్లో ఎవరు కూడా వెండి తట్లో తినరు నేను తిన్నాను కాబట్టి వాళ్ళు తినరు ఓకే ఎందుకు డాడీ తినరు అంటే వాళ్ళు తినరు ఇప్పుడు దాకా లేదు ఎవరు లేదు నాకు నా బాబుకి కూడా నా వైఫ్ ఫస్ట్ ఏదో తీసుకొచ్చింది నన్ను చూసింది ఏం మా నాన్న బాబు సరే మా అని చెప్పినా ఎందుకంటే మా నాయన రిచ్ నా నాయన రిచ్ కాదు మళ్ళీ ఎందుకు ఆమెకి ఏమనిపించిందో తెలియదు మళ్ళీ రెండో రోజు మార్చేసింది పిల్లల్ని కూడా లగ్జరీగా పెంచట్లా చాలా నార్మల్గా అంతే లైఫ్ స్టైల్ కూడా అంతే పిల్లలది సూపర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు పిల్లలు ఇప్పుడు ట్వెల్త్ రెండు పాప ట్వెల్త్ కంప్లీట్ చేసినాయి హైయర్ స్టడీకి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు సో ఈ నెల బాబు బాబు సెకండ్ ఇక్కడే పక్కనే చదువుతాడు ఈ స్కూల్లో పక్కనే పక్కనే చాలా పక్కనే మీ స్కిల్స్ ఎవరికి వచ్చినాయి అన్న పిల్లలకి ఆడపిల్లలకి వచ్చినాయా బాబుకి వచ్చాయా బాబు సెవెన్ ఇయర్స్ అందరికీ వస్తాయి అర్థమైపోయింది కదా అందరికీ వస్తే ఆయన ఎందుకు రాదు ఉండే పరిస్థితులు ఇవి అవే నేర్చుకుంటారు అలాగనే తయారవ్వాలి వాళ్ళు ఏమన్నా మనం డైలీ మాట్లాడుతుంటాం కదా ఇప్పుడు నేను మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను నేను డైలీ ఇంటర్వ్యూ ఇంట్లో ఇస్తున్నాను కదా అంకులు కెమెరాలు ఉండవు అంతే ఇంకేం తేడా ఉండదు లైటింగ్ ఉంటుంది కానీ కెమెరాలు ఉండవు సో జీవితం గురించి చెప్తారు ఎలా ఉండాలి అవును ఎలా ఉండాలి చెప్తాను అది అది చాలా ఉండాలని చెప్తాను ఎలా అందరితో మాట్లాడాలా ఎలా బిహేవ్ చేయాలా ఎవరితో కూడా కొంచెం సౌండ్గా మాట్లాడినా కూడా అమ్మ తిట్టకుమ్మా ఆయన కూడా ఆయన లైఫ్ ఆయన బతుకు ఆయన ఫ్యామిలీ వదిలేసి ఇక్కడ వచ్చినాడు మనకాడికి నేను మా ఇంట్లో ఏదైనా కూడా స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏది ఉన్నా కూడా ఫస్ట్ డబ్బా ఓపెన్ చేసాం కానీ వాళ్ళందరికీ ఇస్తాను ఇరవై మంది కూడా ఉన్నా పది మంది ఉన్నా ఐదు మంది ఉన్నా కూడా ఎవరింట్లో ఉన్నారో వాళ్ళందరికీ పెడతాను బయట సెక్యూరిటీ కూడా పెడతాను పోయి చేసి రాబో అని చెప్తాను తర్వాత అండి ఏముందన్న తిన్న దాంట్లో ఏముంది కిలో తెచ్చిపించే బదుల రెండు కిలోలు తెప్పిస్తాం వద్దు దాంట్లో ఓకే సో లలితా జ్యువెలరీస్ ఎక్కడ షోరూమ్కి వెళ్ళినా కానీ బట్టల షాప్లో ఎంత జనం ఉంటారో గోల్డ్ షాప్లో అంతమంది జనం ఉంటారు ఒక్కొక్కసారి అయితే వెయిటింగ్ చేయాలి అంటే ఒక బిజినెస్ మ్యాన్కి ఇంతకన్నా పెద్ద సక్సెస్ ఉండదు అనుకోండి అది పక్కన పెడితే ఏమనిపిస్తుంది గర్వంగా అనిపిస్తుందా లేకపోతే చూడండి మిగతా షాపులతో చూసుకుంటే నా షాపులో నా యాడ్ వాళ్ళు నా ప్రభావితం ఉందో ఇంతమంది ఫుల్గా అంటే బట్టలు కొనుక్కున్నట్టు కొంటున్నారు బంగారాన్ని కూడా అది ఇంతదా 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 అని కాదు నాకు ఇంకా ఒక ఫీలింగ్ ఉంది అని తెలుసా ఏంటి ఇంకా నేను డబ్బులు ఉరికొని రాదు డబ్బులు ఉరికొని రాదు అని చెప్పి దీనికి ఆల్మోస్ట్ నేను నాకు తెలిసి ఒక నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టున్నా పబ్లిసిటీ అవునా అవును అవును ఫోర్ హండ్రెడ్ క్రౌంట్స్ పెట్టి ఉంటా అకౌంట్స్ ఉన్నాయి నేను చెప్పేది అకౌంట్స్ అంటే నేను ఓవరల్గా ఏదో నా నోట్లో వచ్చినట్టు చెప్పడం వల్ల ఫోర్ హండ్రెడ్ ఉంటాయి మేబీ త్రీ సెవెంటీ ఫైవ్ ఉండవచ్చు మేబీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు మేబీ త్రీ ఫిఫ్టీ ఉండవచ్చు మేబీ ఫోర్ హండ్రెడ్ క్రాస్ చేయవచ్చు అంత ఖర్చు పెట్టిన కానీ ఇంకా కొందరికి అర్థం కాలేదు అనిపిస్తుంది నాకు ఎక్కడో సం ఎక్కడో నేను ఇంకా నేను రీచ్ అవ్వాల్సింది ప్లేస్కి రీచ్ అవ్వలేదు అనే ఫీలింగ్ ఉంది అంటే అంటే ఇంకా కూడా జనాలకి డబ్బులు ఊరికని రాదు అనే మీనింగ్ ఇంకా పర్ఫెక్ట్గా తెలియలేదు అని సమ్ టైమ్ అట్టా అనిపిస్తుంది నాకు అంటే కంపేర్ చేయరు లేకపోతే ఎందుకో నేను అదే షాప్లో కొంటాను మా తాత కొంటున్నారు మా నాయన కొంటున్నారు నేను అదే షాప్లో కొంటాను ఆ రోజులు వేరేమ్మా ఈ రోజులు కాదు ఈరోజు మీరు కంపేర్ చేయాలా మీకు చాయిస్ ఉంది అంటే డబ్బుల్ని రూపాయి వస్తువుకి రూపాయి పావాలి ఇవ్వకూడదు అని నా పర్సనల్ అనమాట ఓకే బట్ మీరు ఇస్తున్నారు కదా ఇప్పుడు బయట షాపులతో చూసుకుంటే కొంచెం తక్కువ తక్కువ ఇస్తున్నాము వాళ్ళతో పాటే కదా మీకు కూడా వచ్చేది బంగారం అనేది లేదు అది ఓకే అది ఓకే నేను చెప్పింది కస్టమర్ ఖర్చు పెట్టేది రూపాయి వస్తువు రూపాయి ఇస్తే చాలు రూపాయి పాములో ఎందుకు ఇవ్వాలి అంటూ ఇంకా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అయినాను ఈ అవేజ్మెంట్ వల్ల సారీ నేను అవ్వలేదు నేను ఎలా అర్థం చెప్పాలనో ఎలా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలనో మేబీ నా సైడ్ ఏదో మిస్టేక్ ఉంది లేకపోతే చాలామంది ఇప్పుడు కూడా మోసపోతున్నారు ఐ డోంట్ నో వై ఎందుకు నాకు తెలియదు చాలామంది మోసపోతున్నారు అది ఏం సెంటిమెంటు లేకపోతే ఎంతో నాకు తెలియదు లేకపోతే వాళ్ళు చేసే పబ్లిసిటీ విధమో చాలామంది చెప్తుంటారు గ్రామ్కి యాభై రూపాయలు తక్కువ వంద రూపాయలు తక్కువ ఎలా తక్కువ వంద రూపాయల నోట్ ఎవరైనా మీకు తొంభై తొమ్మిదికి ఇస్తున్నాడంటే ఎలా ఇస్తున్నాడు ఎట్లా ఇస్తారు ఎవరు ఏమో నాకు తెలియదు అదొక మోసం తెలీదు నేను నాకు నేను మోసం తీసి ఏం చెప్పను నాకు తెలీదు అంటున్నా ఆయన కూడా మీరు కంపేర్ చేస్తే తెలిసిపోద్ది ఎవరు తక్కువకి ఇస్తున్నారు ఎవరు ఎక్కువ ఇస్తున్నారు అది ఇంకా ఏమో మనం మొబైల్లో కొట్టుకుంటే హోల్సేల్ ప్రైస్ లేదు లేదన్నా లేదు లేదు అది వేరే ఇది వేరే నేను చెప్పేది ఇది లోపల షాప్ లోపల పోయి ఐటమ్ని ఫోటో తీసుకొని ఎస్టిమేట్ చేసుకొని కంపేర్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది మాటలు అన్నీ చెప్తారు మీకు మీకు ఏమంటే తగ్గించినట్టు తగ్గిస్తారు మళ్ళీ స్టోన్ రేట్లు అంటారు దాంట్లో పెస్తారు ఇష్టోన్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గించారా లేదా తెలియదు ఒక ఐటెం కొంటామండి ఒక వంద గ్రామ్ కొంటాం దాంట్లో ఇరవై గ్రాములు ఇష్టోన్లు ఉన్నాయి ఎవరు చెప్తాం దాంట్లో ఇరవై ఉన్నాయని చెప్పేసి ఇరవై లేదా మీకు ఎలా తెలుసు మీరు చేశారా కాదు మీకు తెలియదు వాళ్ళు వాళ్ళు ఐదు గ్రామ్కి బంగారం డబ్బులు తీసుకునేస్తున్నారు అది ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది నాకు తెలియదు నేను కూడా చాలా ట్రై చేశాను మేబీ నెక్స్ట్ టైం ఇంకా మీతో మనం ఫ్యాక్టరీ నేను చెప్పాం కదా ఫోర్ ఫోర్ మంత్స్ అయింది సో ఒకసారి మనం వెళ్తాం అక్కడికి ఓకే మిమ్మల్ని తీసుకెళ్తాను మాది ఎంత నీట్ అండ్ క్లీన్ సూపర్ ఫైవ్ స్టార్ లాగా ఉండదు మా వర్క్ ప్లేస్ ఇది సో వర్కర్ ప్లేస్ అనేది వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీయే మంది ఏం గోల్డ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ అయినా కూడా ఏం సూపర్ స్విజర్లాండ్ లాగా ఉంటుంది పెద్ద ఫైవ్ స్టార్ లాగా ఉంటుంది అని కాదు మాది మాది ఏ స్టార్ ఉండదు మిమ్మల్ని ఒకసారి తీసుకోపోయేసి ఇంకా టూ మంత్స్ తర్వాత నేను కొంచెం బి హడావడీలు అయిపోయి ఒకసారి అక్కడ పోయి ఇంటర్వ్యూ చేస్తాము మీకు మ్యానుఫ్యాక్చర్ ఎలా చేస్తారు గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ కాదు గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ జ్యువెలరీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా అది చూపిస్తాను స్టోన్లో ఎలా ఎలా మోసపోయేదానికి అవకాశం ఉంది జస్ట్ అది ఎడ్యుకేట్ అనే హౌ టు బై గోల్డ్ గోల్డ్ జ్యువలరీ ఓకే అ చూపిస్తా ఓకే ఇప్పుడు ఈ స్టోన్స్ కూడా మీరు అన్నట్లు చాలా పెద్ద మోసమే వాళ్ళు ఇచ్చేదే నాకు తెలియదు నాకు తెలియదు అంటున్నాను నేను తెలియదు అది అది ఎవరికి తెలుసుంటున్నా బిల్లు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ రిటర్న్ అది ఇదేదో చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు ఏముందో అది చెప్పేది మీకు తెలుసు కదండి మీకు తెలుసు కదా మీకు ప్రతి ఒక విషయం తెలుసు తెలిసినప్పుడు మీరు దాంట్లో కరెక్ట్గా రాయాలి కదా దాంట్లో కరెక్ట్గా రాయాలి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మన శత్రువులు కూడా ఎక్కువ ఏం చేయమంటారు మీకు కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ అనుకుంటా లేదు శత్రువు కూడా ఉండరు అదే ఆ ఆఖరేమో లేదనుకున్నాను కానీ డోంట్ నో ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు నాకు అట్లా చేయకూడదు మనిషిని ఎవరినైనా బాధ పెట్టకూడదు రియల్గా ఉంటే చేయాలి అది ఏమంటారు ఇప్పుడు జర్నలిస్ట్ మీరు మీ మాట అందరు నమ్ముతారు సో నేను కూడా చెప్తున్నాను అది ఏమంటే అది ఫ్యాక్ట్ ఏముందో అది రాయండి తప్పు రాయండి నన్ను కూడా అడగండి క్వశ్చన్ పోయంటే నేను మీకు ఆన్సర్ చెప్తాను నాకు నాకు తెలియదు అంటే తెలియదు అని చెప్తాను తెలుసుంటే తెలుసుని చెప్తాను సో మిస్సింగ్ అయిపోయారు అది అయిపోయారు చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది వర్క్ చేస్తున్నాము ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాము మంది షిఫ్టింగ్ చేస్తున్నామో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఎంప్లాయి సెట్ చేయాలి ఎంత ఎంత మిషన్రీ ఎక్కడికి పోవాలి ఇక్కడ ప్రొడక్షన్ ఆగకూడదు ప్రొడక్షన్ ఆగి ఆకుండానే మిషన్ రన్నింగ్ మిషన్ పెట్టుకొని ఇక్కడ రెండు మిషన్ షిఫ్ట్ చేసుకొని అక్కడ చేసుకోవాలా ఆ మూమెంట్లో నేను నెలలు పోతే ఇంకా ఆరు నెలలు ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యేది కాదు నేను ఉన్నాను కాబట్టి ఇమీడియట్గా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అక్కడ నుంచి ఒక మిషన్ మార్చేది మళ్ళీ మరుసటి రోజుకొకటి మార్చేది సో ఇది లాంగ్ ప్రొసీజర్ అవును అదే మిషన్ ఇంపార్టెంట్ మిషన్లు ఒక మిషన్ పోతేనే మీకు రెండు కోట్లు పోతాయి చిన్న మిషన్ టెలరింగ్ మిషన్ లాగా ఉంటుంది ఓకే ఏంటి మీ అల్టిమేట్ ఏంటి కిరణ్ అన్న అసలు అంటే ఏం అవుదామని ఏమవుదామని కదా మనిషి మనిషిగానే ఉండాలి అట్నే ఉండాలి ఇంకా ఇంకా తగ్గాలి ఇప్పుడు షూలు వేసుకున్నా చప్పులు వేసుకోవాలి అలా ఆ స్టైల్లో రావాలి అనుకుంటున్నాను ఒక మనిషికి ఒక గోల్ ఉంటుంది కదా షోరూమ్లు పెట్టాలి అది ఓకే సౌత్ అంతా మీరు సౌత్ ఇంకా మొత్తం లేదు సౌత్లో ఇంకా హండ్రెడ్ ప్లేస్ ఉన్నాయి ఇంకా వంద షోరూమ్ సౌత్లో ఓపెన్ చేయవచ్చు ఓకే తెలంగాణలో చాలా ప్లేసులు ఉన్నాయి ఆంధ్రాలో చాలా ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి ఈ తమిళనాడులో చాలా ఉన్నాయి ఇప్పుడు మేము రీసెంట్గా రెండు షోరూమ్ ఓపెన్ చేసాము వన్ మంత్ బ్యాక్ వచ్చి రాజుపాలెం అని చెప్పేసి ఇక్కడ తమిళనాడులో ఇప్పుడు హైదరాబాద్లో మొన్న ఎయిటీన్త్ ఈ నెల ఎయిటీన్త్ మేము చిత్ర సరికల్ ఓపెన్ చేసాము సో చాలా ఉన్నాయి హండ్రెడ్ ప్లేస్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక తీసుకుంటే వంద షోరూమ్ వన్ అంటే రఫ్లీ చెప్తున్నాను వందనో డెబ్బై ఐదును షోరూమ్ పెట్టవచ్చు దాని తర్వాత నార్త్ ప్లాన్ ఉంది సార్ ఓకే సో నార్త్లో కూడా విస్తరించి లో ప్లాన్ ఉంది సో అక్కడ కూడా బ్రాండ్ అంబాసిడర్ మీరేనా నేనే సార్ ఇంకా ఎవరినైనా పెట్టాలని డబ్బుల్ మీద షారూఖ్ ఖాన్ సల్మాన్ లేదు సార్ మన మన ఖాన్ ఉంటారు కదా లే ఖాన్ ఉంటారు ఎవరైనా ఉంటారు మన స్టైల్ ఇదే సార్ మన స్టైల్ ఇదే మన ఇదే స్టైల్ చేస్తాం అక్కడ కూడా ఏం మార్పు ఏముండదు సో ఇంట కలిసి రచ్చగల రచ్చగలవాలంటారు చేయాలి కదన్న జనాలకి అక్కడ కూడా చాలా మంది ఏం కదా అక్కడ కూడా జరుగుతుంది కదా అన్ని రకరకాలుగా జరుగుతుంది కదా అక్కడ కూడా సో అప్పుడు అప్పుడు ఇంకా సత్రుడు సో కిరణ్ గారు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది నెక్స్ట్ మంత్ కూడా ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి అన్ని అక్టోబర్ నుంచి కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు గోల్డ్ అనేది కొంటారు కానీ ఆచితూచి కొంటున్నారు ఇప్పుడు కొంచెం భయం భయంగా ఉంది ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతుంది కొనాలా వద్దా కొనాలా వద్దా కొంటే కొంత కొంటే పోతుంది కదా చూసుకొని కొందాం అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు బంగారం కొనేవాళ్ళు ఎప్పుడు నష్టపోరు లాంగ్ టర్మ్ ఎప్పుడు నష్టపోతుంది లాంగ్ టైమ్ చూసుకోవాలి లైఫ్ లాంగ్ ఉంటుంది కదా లైఫ్ టైమ్ తో ఉంటుంది అప్పుడు మీరు ఈరోజు కొనేసి మళ్ళీ వారం పది రోజుల్లో చూస్తే కాదు అది మీరు బంగారం కొనేస్తారు అంతే మీరు ఇల్లు కొంటారు కదా అప్పుడు డైలీ వాల్యూ వేస్తారా అంతే కదా అంతే కదా అదే బంగారం అంటేనే బంగారం మీకు ఫ్యూచర్లో బంగారం అనేది బంగారమే ఎప్పటికైనా మీకు పనికి వచ్చేది బంగారమే మీకు ఒక సెక్యూర్ అంతే ఒక లైఫ్ మీరు బంగారం అమ్మితే ఎవరికి తెలీదు బయట ఇల్లు అమ్మితే ప్రపంచం అంతా తెలుస్తుంది ఆయన ఇల్లు అమ్మేశాడని చెప్పేసి అయిపోయింది 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 అంటారు బంగారం అమ్మితే ఎవరికీ తెలియదు పా అది ఎంత పెద్ద నష్టం కానీ ఏదైనా కానీ బంగారం ఉంటే ఎవరికి తెలియదు ఓకే అది మీరు మీ ఊర్లో అమ్మాల్సిన కూడా అవసరం లేదు అంతే హాల్ మార్క్ వేరే ఊర్లో కూడా పోయి తీసుకొని పోయి అమ్మేసి డబ్బులు తీసుకురావచ్చు రావచ్చు సో బంగారం అనే ఇన్వెస్ట్మెంట్ బంగారం మిమ్మల్ని కాపాడేది లాగా ఎవరు కాబడదు అది కాకుండా మీకు పదివేలు కావాలంటే పదివేలు అమ్ముకోండి ఇల్లు మీరు పదివేలుకి వెళ్ళి అమ్ముతారు దాంట్లో ముక్కలు ముక్కలు చేస్తారా ఇటుకి రాయి నీది అని చెప్తారా కాదు కదా బంగారంలో ఈ గ్రామ్ నీది అని చెప్పొచ్చు అవును ఎంత పెద్ద చైన్ ఉంటే దాంట్లో ఎంత కట్ చేసి కూడా ఇవ్వచ్చు మళ్ళీ షెల్టర్ చేసుకోవచ్చు సో ఆయన వాళ్ళ అమ్మగారు నాలుగు గాజులు అమ్మి దాన్ని నేను అమ్మిలేదు కరిగిచ్చి 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 షాప్ పెట్టి దాంట్లోనే జ్యు జ్యువెలరీ చేయించి హోల్సేల్ చేసి హోల్సేల్ చేసి షాప్కి షాప్ తిరిగి రకరకాలుగా కష్టాలు చూసి నన్ను ఒక షాప్లో అయితే నన్ను నన్ను తెలుసా అవునా బయట వీడు వీడేవాడు లోపలికి వచ్చినాడు అది కూడా వాచ్మెన్ని పిలిచి ఆండర్ కూడా చెప్పలే అన్ని అవమానాలు చూసారు కానీ ఏ రోజు కూడా నవల కాదు ఇంకా టెన్ టైమ్స్ పవర్ వచ్చింది చూపిస్తాం మనం చేద్దాం ఇప్పుడు అదే షాప్కి మనమే సప్లై చేస్తున్నామా లేదు లేదు ఆ లలిత జ్వలరీ కాదు అది లలిత జ్యువెలరీ కాదు అది ఇంకా జ్యువెలరీ సో ఏదైనా కసిలో నుంచి వచ్చారు మీరు కష్టంలో నుంచి కసిలో నుంచి ఎదగాలి ఎదిగి చూపించాలి మీరు ఒక మాట అంటారు చాలామంది యూత్కి బాగా అట్రాక్ట్ అయిపోయింది అది డబ్బు లేకపోతే మనిషికి మనిషి మనిషికి లేదు అస్సలు లేదు ఒకసారి చూడ ప్రతి ఒక్కరికి తెలుసు ఇది విషయం ఎంత ఉంటేనే రాండే లేదంటే ఎవరయ్యా అంటారు కొత్తగా ఈ ఫీల్డ్ బిజినెస్ అంటే గోల్డ్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు హానెస్ట్గా ఎని గోల్డ్ ఫీల్డ్ కాదు ఏదైనా కూడా ఏ గోల్డ్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ కానీ హానెస్ట్గా ఏ వ్యాపారం చేసినా కూడా బంగారం బంగారమే ఏ ఏ వ్యాపారం చేసినా కూడా బంగారమే హానెస్ట్గా చేయండి అబద్ధం చెప్తే మీరు మీకు లైఫ్ ఉండదు ఈరోజు మనం అనుకుంటాం ఈరోజు మేము మనం ఏదో అబద్ధం చెప్పి సంపాదించుకున్నాము కానీ అది మీకు నిలబడదు నిలబడుతూ మీరు లాంగ్ టైం నిలబడలేరు ఈరోజు ఏదో లక్ష రూపాయలు సంపాదించేస్తామని చెప్పి హ్యాపీ అనుకుంటారు కానీ రేపు ఎవరు మీకు దగ్గరికి రారు టూ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని నిలబెట్టింది అదే కదా మీరు మీరు ఎంత నిజాయితీగా ఉంటారో అంత మీకు సంపాదించుందని చెప్పి ఎవరు చెప్పలేదే సంపాదించుందని చెప్పి ఎవరు చెప్పలేదు నేను కూడా ఇప్పుడు సంపాదించకుండా చేస్తున్నాను ఏంది నేను కూడా సంపాదిస్తున్నాను మార్జిన్ తక్కువ పెట్టుకున్నా ఫస్ట్ టైం అది పెట్టారా పెట్టలేదు కదా మీరు కూడా నెల వచ్చేసరికి పదివేల మందికి జీతాలు ఇవ్వాలి కదా అవును దీనివల్ల కదా నడవాలి కదా నడవాలి కదా అదే కదా చెప్తున్నాను వ్యాపారం జీతాలు ఇవ్వాలి కరెంట్ బిల్ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఖర్చులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దాంట్లో ఇన్కమ్ లేదని నేను ఏ రోజు చెప్పలేదే కానీ నేను వాల్యూమ్ ఎక్కువ చూస్తాను నేను అందరు రూపాయలు సంపాదిస్తారు నేను పది పైసలు సంపాదిస్తాను వాళ్ళు వెయ్యి కోట్లు టర్న్ ఓవర్ చేస్తారు నేను పదివేల కోట్లు చేస్తాను ఇప్పుడు మా లాస్ట్ ఇయర్ రెవెన్యూ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ క్రోర్స్ పది పదిహేడు వేల కోట్లు అవును ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాలెన్స్ షీట్ నేను మీకు చెప్తున్నా ఫిగర్ అంత ఓపెన్గా చెప్పా కదా ఎవరు అసలు అవును ఉంది నేను బుక్లో ఉంది మీరు మీరు ఇప్పుడు మా దాంట్లో పోతే కంపెనీ యాక్ట్లో పోతే దాంట్లో యాభై రూపాయలు ఇస్తే మొత్తం మా 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 చరిత్రమే బయటకు వస్తుంది ఎంత లోన్ ఉంది ఎంత డబ్బులు ఉంది ఎంత ఖర్చు పెట్టాము మార్కెటింగ్ అంత అన్నీ ఉంటాయి కదా ఏ టు జడ్ రాస్తాం రాయాల్సిందే తప్పదు బంగార సామ్రాజ్యానికి రారాజు అలా నేను చెప్పను పని వాడిని చెప్తా అలా చెప్పారు కాబట్టి అన్న జనంలోకి వెళ్ళారు మీరు అలా అదే నిజము నేను కూడా ఒక ఎంప్లాయీని లలితా జ్యువెలరీ అన్న 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 అనేది మీరు తీసుకెళ్ళారు బాగా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మా లలితా జ్యువెలరీలో వర్స్ట్ జాబ్ ఏం తెలుసా వర్స్ట్ జాబ్ చెప్తున్నా అది ఓనరు ప్రతి ఒకటి నా నెత్తినకే వస్తుంది అందుకు ఎంటుకులు తీసేస్తా సో నెత్తిన వచ్చినప్పుడు పక్కన స్లిప్ అయిపోతే జారిపోతే తర్వాత ఇంకా కూడా చూసుకుంటారు డైలీ చేసుకుంటారా డైలీ 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 మీరే చేసుకుంటారా అవును బా డైలీ చేసుకుంటాను ఒక బార్బంది పెట్టేసుకోవచ్చు అసలు మంత్లీ మీరు మళ్ళీ ఎక్కడైనా ట్రావెల్ చేసుకుంటే మళ్ళీ ఆయన లేకపోతే మళ్ళీ మొన్న ఎడ్ చేసేది మళ్ళీ ఆయనకి టికెట్ వేయాలి ఆయనకి రూమ్ వేయాలి ఎవరికి డబ్బులు ఇస్తారు డబ్బులు ఎవరికి రావు సో దేవుణ్ణి బాగా నమ్ముతారు మనుషులు నమ్ముతాను దేవుడిని నమ్ముతాను ఎవరికి మోసం చేయను నన్ను ఎవరు చేయకూడదు నేను ఎవరికి తప్పుగా ఎవరి గురించి మాట్లాడను నాకు దేవుడు నేను ఎలా ఉన్నానో దీనికన్నా నేను ఇంకా సింపుల్గా ఉండాలి ఇంకా జనాల్ని మనుషుల్ని రెస్పెక్ట్ చేయాలి ఏ రోజు కూడా ఎవరి గురించి కూడా తప్పుగా చెప్పకూడదు కానీ నా గోల్ ఏముందో దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ చేయకూడదు ఓకే సో మీ సక్సెస్కి సీక్రెట్ ఈ ఫింగర్లో ఉందని చాలా మంది చెప్తుంటారు లేదు 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 నేను ఇది కావాలంటే సంవత్సరంలో చెప్పేస్తా ఎందుకంటే ఇది నా భార్య నాకు వేయమని చెప్పి దీన్ని తీస్తే ఎందుకు లేదు గొడవ వస్తుందని చెప్పేసి తీవడంలా లేకపోతే ఎందుకు దాన్ని నేను నిజంగా చెప్తున్నాను నేను ఎక్కడైనా ఫారెన్ ట్రావెల్ చేసేటప్పుడు ఇది తీసేసిపోతా ఈ గోల్డ్ వాచ్ కూడా వేసుకోండి యాపిల్ ఆర్డనరీ వాచ్ వేసుకుంటా ఎందుకు వచ్చింది గొడవ ఎక్కడ మర్చిపోతే ఓకే ఇదేంటదా ఈ ఫింగర్కు ఉంది ఎల్లో సఫేర్ ఏం లేదండి దీనివల్ల ఏం ఏం లేదా కష్టం మన కష్టం మన ఈ మారస్తే నేను ఎంత పెద్దది వేస్తాను ఏమవుతుంది మారద్దా ఇదేదో జోసియర్ చెప్పినారు నా వైఫ్కి దాన్ని బట్టి నువ్వు పెట్టాల్సిందే అని చెప్తే ఎందుకు దీనివల్ల ఇప్పుడు గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నా అంతే అంతే ఆమె కూడా పెట్టుకుంటుంది ఆమె అనుకుంటుంది ఇది పెట్టిన వల్ల బాగుంది అంటుంది ఓకే మా అని చెప్తాను నేను నేను ఫారెన్ ఇది ఇప్పేస్తే నేను ఫారెన్ టూర్ పోయినప్పుడు నేను ఇంకా దీనికైనా ఇంకా బాగుంటా హ్యాపీగా ఉంటా బిజినెస్ పని ఉండదు టెన్షన్ ఉండదు జాలీగా ఉంటా సో ఇది ఇప్పిన వల్ల నాకు ఎంత బెనిఫిట్ కానీ ఇక్కడ వేసుకుంటే ఎంత ప్రాబ్లం బయటికి వెళ్ళినా చాలా ఫ్రీగా ఉంటారు అనుకుంటా రోడ్ల మీద తింటాం అవును అవును ఎక్కడెక్కడ ఎక్కడ పోయినా కూడా బంబే పోయినా కూడా అంతే ఎక్కడ పోయినా అంతే నా నా స్టైల్ మారదు నేను అట్నే ఉంటాను నేను ఓన్లీ నెల్లూరున ఇడ్లీ తింటాను దోస్ తింటాను కాదు నేను ఎక్కడ పోయినా కూడా అదే అలవాటు అదే నేను హైదరాబాద్ పోయినా కూడా ఇడ్లీ బయట నుంచే తెప్పిస్తాను హోటల్లో తిన్నాను అంటే ఇవ్వాలా రేపు చిన్న చిన్న బిజినెస్ సక్సెస్ అయితేనే వెనక గవర్నమెంట్స్ అని పిఏలు అని మేనేజర్లు అని కింద కార్డు అది కూడా మనం పెట్టాల్సిన అవసరం వస్తుంది అనుకుంటున్నా రేపు రేపు మనం కంపెనీని పబ్లిక్ పోవాలనుకుంటున్నాము పోయిన తర్వాత సెక్యూరిటీ రీజన్ ఉంటుంది కానీ మీరు ఇప్పుడు ఎవరేదేదో చెప్తున్నారు తర్వాత సెక్యూరిటీ రీజన్ కూడా ఉండొచ్చు కదా చెప్పలేము కదా ఆల్ ఓవర్ ఇండియా చేయాలని చెప్పి షోరూమ్ ప్లాన్ ఉంది ఓకే సో వీ డోంట్ నో ఎనిథింగ్ సో అది అది వేరే రీజన్ అంటే షో ఆఫ్ కాదు నాకు ఇప్పుడు ఎవరు లేరు నేను షో ఆఫ్ లేదు కానీ అవసరం ఉంటే అది కూడా పెట్టాల్సిందే ఉంటే గ్యారంటీగా పెట్టాల్సిందే తప్పదు రీజన్స్ అది ఏమైనా థ్రెట్ కానీ ఏమైనా ఉంటే పెట్టాల్సిందే తప్పదు త్రిప్ట్ ఉందా మీకు ఏమైనా కాల్స్ వస్తాయా బెదిరిస్తుంటారా నా కాల్స్ రాదు ఎందుకంటే నా నెంబర్ నేను ఎవరికి ఇవ్వను బయట వాళ్ళు కానీ ఎక్కడన్నా ఇప్పుడు దాకా ఏం లేదు కానీ ఉన్నా కూడా నా దాకా రాదు లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి అన్నట్టుంది రెండు మూడు సార్లు వచ్చాయి నాకు ఏం మామూలు లేదు సో లైఫ్లో ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు ఎలా ఉండకూడదు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు సో నిజంగా అంచెల అంచెలుగా నీతి నిజాయితీగా ఉండాలి ఏ వ్యాపారం చేసినా కూడా నీతి నిజాయితీగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దేవుడు కూడా మీకు తథాస్తు బాగుండాలని కోరుకుంటాడు మనం మనం మోసం చేస్తూ ఉంటే అది దేవుడు కూడా ఇంద్ర ఇంటి తయారయ్యాడని అనుకుంటారు క్రేట్ అన్న నిజంగా ఇంత మంచి క్వాలిటీస్ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఉండటం చాలా అరుదుగా ఉంటాయి మేము ఎంతోమంది మనుషులను కలుస్తుంటాం రకరకాల మెంటాలి మెంటాలిటీలు చూస్తుంటాం కానీ అప్పటికి ఇప్పటికీ మనిషి అదే అది అన్నీ ఉన్న ఇస్తారు ఎప్పుడు ఎగరదంట చూసారా అలానే ఉంటుంది తొనకొని కుండలాగా అలానే ఉన్నారు మీరు కానీ మీ క్యారెక్టర్ కానీ నిజంగా అది గ్రేట్ అది చూసి చాలా నేర్చుకోవచ్చు నేర్చుకునే దానికి ఏం లేదు మీరు ఎప్పుడైనా కూడా ఒకటే విషయం చెప్తున్నాను మనిషి అనేది మనిషిలాగానే ఉండండి డబ్బులు వచ్చినప్పుడు మంచి మారిపోయేది స్టైల్ పెంచేది యా తప్పదు దేవుడు ఇట్లా తీసుకోపోయాడు కదా ఇక్కడి నుంచి ఇట్లా తీసుకోపోయాడు మళ్ళీ ఇక్కడ వదులుతాడు ఆయనతో భయపడండి దేవుడిని చూసి భయపడండి దేవుడు లేదు ఆయనే ఉంది ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ మిమ్మల్ని చూస్తాను ఆయనకి వచ్చేసి నా లాగా గ్లాస్ రాలేదు మన గ్లాస్ తీసేస్తే కనపడదు కొంచెం లెటర్స్ ఓకే సో ఆయన అన్నీ ఉన్నాయి ఆయన ఎక్కడ మీ రూమ్లో ఉన్నా కూడా నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటారు కానీ ఆయన చూస్తూనే ఉంటాడు భగవంతుడు ఆయన చూస్తారు సో మనం ఏం పాపమో ఏం పుణ్యం చేస్తామో అది మనకు కాదు మన పిల్లకాయలకు కూడా వస్తుంది మంచి ఎందుకు చెడు చేయాలి మంచిగా చేసినప్పుడు మంచిగానే ఉంటాం కదా చెడు చేసి సంపాదించిన అవసరం లేదు ఒకరికి మోసం చేయాల్సిన అవసరం లేదు ఒకరు నమ్ముకొని ఒక మనిషిని మోసం చేస్తే దాని ఎంత పాపం దాని ఎంత ద్రోహం ఎక్కడా లేదు ఓకే మిమ్మల్ని అయితే అయితే లేదంటే బ్రదర్ నవలా కాదు సారీ అని చెప్పొచ్చు ఏంటి మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి ఏం డైట్ ఫాలో అవుతారు ఎలా డైట్ మార్నింగ్ అలానే ఉన్నారు ఏమంటే ఇది ఎలా ఉన్నానంటే కాదు మార్నింగ్ లేస్తాను టెన్షన్ 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 లేకపోతే హెల్త్ చెడిపోద్ది ఓకే ప్రాబ్లమ్స్ ఏదో ప్రాబ్లం ఉంటాను ఉంటే సాల్యూషన్ చేసుకుంటా ఉంటాం మీరు ఎంత పెద్ద బిజినెస్ చేయాలంటే అది అంటే ఇది ఎంత పెద్ద బిజినెస్ అని నేను చెప్పడం లేదు జస్ట్ చెప్తున్నా ఎంత మెయింటైన్ చేయాలన్నా కూడా వర్క్ అనేది మనం అలవాట్ అయిన తర్వాత వర్క్ లేదంటే మనం ఉండలేము సో వర్క్ ఉండాల్సిందే వర్క్ చేయాల్సిందే హెల్త్ని ఎలా అంటే డైట్ వచ్చేసి మనం కొంచెం లైట్గా ఉంటే మనం పెద్దగా ఎక్సర్సైజ్ ఉండదు అప్పుడు మనం ఎక్సర్సైజ్ నేను మార్నింగ్ చేస్తాను కానీ ప్రతిసారి ట్రావెలింగ్ చేసినప్పుడు ట్రావెలింగ్ చేసినప్పుడు నైట్ సమ్ టైం లేట్ అవుతుంది సో నేను హండ్రెడ్ పర్సెంట్ ముప్పై రోజులు చేస్తాను చెప్పను పది రోజులు చేస్తేనే గొప్ప కానీ డైట్ మట్టుకు ఏమంటే ఎక్కువ ఫుల్గా ఓకే కడుపు నిండా తింటాము అనే ఇది ఉండదు ఓకే ఓకే తినేస్తాం చాలు ఇప్పుడు చాలు ఓకే తినొచ్చు ఇంకా తినొచ్చు ఇంకా తినొచ్చు మూడు సార్లు తినొచ్చు నేను ముప్పై పర్సెంట్ తినేస్తాను డెబ్బై పర్సెంట్ వదిలేస్తాను వద్దుసాలు వదిలేస్తానంటే అది వేస్ట్ చేయను ఓకే ప్లేట్లో వేసుకుని తినేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంత చేస్తారు బ్రేక్ఫాస్ట్ స్ట్రాంగ్గా చేస్తాను ఎందుకంటే నేను లంచ్కి పోను ఒకసారి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇంటికి పోను ఇంటికి పోను పోను తర్వాత ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఎప్పుడు సెవెన్ ఓ క్లాక్ పనిని బట్టి ఎప్పుడైతే నేరుగా ఇంటికి వెళ్ళిపోతాను జిమ్ చేస్తారా జిమ్ ఉంది కానీ చేయను నాకు ఒకసారి షోల్డర్ పెయిన్ వచ్చింది తర్వాత దాని తర్వాత అంటే లైట్ జస్ట్ ఫిట్నెస్ ఉండాలి నేనే బాడీ బిల్డింగ్ పోయి ఇక్కడ ఇంకా నేను పోయి ఇక్కడ వీళ్ళు ఎందు చేసేది ఏం లేదు కానీ ఏం ఫిట్గా ఉండాలో అది లైట్గా చేస్తాం ఉంటారు అది మెయింటైన్ చేస్తున్నారు అర్థమైపోతుంది బాడీ చేయకుండా మళ్ళీ నా యాక్టర్ నేనే కదా నా జుడి బ్రాండ్ అంబేజ్ మళ్ళీ చేయాలి కదా ఈ బ్రాండ్ అవును ఈ జాబ్ వెళ్ళిపోతే మళ్ళీ ఎలా సో ఉండే జాబ్ని కాపాడాలంటే ఫిట్గా ఉండాలి దానికి కూడా పెద్ద టైం ఏం పెట్టాలనుకుంటా యాడ్ బాగా అలవాటు అయిపోయింది కదా అవును టక్క ట మాది గ్రీన్మెంటే మాక్సిమం వచ్చామా చెప్పామా మాట్లాడామా పోయినామా నాకు యాడ్లు అంటే చాలా ఇష్టం ఎందుకంటే షూటింగ్ అయినప్పుడు వచ్చేసి మాకు మిల్స్ అంటే మాట అది సినిమా క్యాంటీన్ నుంచి ఫుడ్ వస్తుంది అన్నమాట దాంట్లో ఆంధ్ర టెస్ట్ చాలా బాగుంటుంది పూడి కానీ గొంగర పచ్చడి కానీ ఓ సో దానికోసం నేను ఊరు ఊరికే షూటింగ్ పట్టించుకుంటుంటా మీకే ఒక గ్రీన్ మ్యాట్ ఉంది అవును అవును ఆఫీస్లో లే స్టూడియో ఇది వచ్చి స్టూడియోలో షూటింగ్ అని స్టూడియో అనమాట కెమెరాలు సెటప్ లైటింగ్ ఓకే సో స్టూడియోలో చేస్తాము ఇప్పుడు మీరు వచ్చిన ఇంటర్వ్యూ చేయాలి ఎక్కడుంది నా ప్లేస్ ఏ లేదు అలా అని చెప్పినా ఎక్కడ చేస్తారు నా ఆఫీస్లో అని చెప్పినా ఇది జస్ట్ విజిటర్ ఇక్కడైనా వస్తే ఇది రిసెప్షన్ మీరు కెమెరా కావాలంటే తిప్పి చూపించండి ఇది అవును ఇది ఏం లేదు ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఎవరు లేరు ఇక్కడ లేకపోతే రియల్గా చెప్తే ఇది రిసెప్షన్ అంతే కూర్చొని మాట్లాడుతున్నాం ఇదే కూర్చొని మాట్లాడుతున్నాం ఇదే తల్ పిల్లోస్ ఇది మా మాకు ఒక బస్సు ఉంది సో బస్సులో ఉండేది అని చెప్పేసి ఇక్కడ పెట్టినమాట ఏ సినిమాలు అడగలేదు మిమ్మల్ని యాడల్ట్ స్టార్ట్ చేసిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్గా పెద్ద పెద్ద సినిమాలు చాలా వాటిలల్లో నా బిజినెస్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది నా బిజినెస్ ఏంది నా నా బిజినెస్ ఏంది నేను లలితా జ్యువెలరీ బ్రాండ్ అంబెస్టర్ని కాదు నేను లలిత జ్యువెలరీ ఓనర్ని నేను ఉండే చెప్తున్నాను అంతే కానీ నేను సినిమాలు కానీ పాలిటిక్స్ కానీ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు నా వ్యాపారం నేను ఎందుకు సినిమా చేసినా కూడా షార్ట్ షార్ట్ ఫిల్మ్ అంటారు కదా చాలా మంది అడిగారు నన్ను అదే నా అర్వడీమెంటే షార్ట్ ఫిల్మ్ అని చెప్తాను నేను నేను ఏం మెసేజ్ ఇస్తాను మీరుంటే కూడా మార్కెటింగ్ అవుతుంది సినిమా కానీ అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు సౌత్లో అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది కదా లేదన్నా కరెక్ట్ అన్న కానీ యూఆర్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ టుడే నా వెళ్ళి ఏముందో నాకు నేను అంతవరకు పెంచుకు అంతవరకు మెయింటైన్ చేస్తే చాలు ఓకే సో మీకు మీరే తర్వాత ఇప్పుడే ఏం చేయకుండానే మిమ్స్ వస్తున్నాయి మళ్ళీ చేస్తే ఎన్ని మిమ్స్ వస్తాయి నేను నాలుగు నెలలు కనపడలేదంటే పెద్ద గొడవ అయిపోయింది కనపడలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడ పోతాను నేను ఎక్కడ పోతాను నేను నేను ఈరోజు ఇండియాలో ఒక విషయం చెప్తున్నాను బ్యాంక్ లోన్లు ఎన్ని షోరూమ్లు పెట్టుకొని తక్కువ లోన్ ఉండేది లలిత జ్యువెలరీ ఒకటే నేను అప్పు తీసుకొని వ్యాపారం చేయను నేను టూ థౌజండ్ సెవెంటీన్ లేకపోతే ఎయిటీన్ నాకు సరిగ్గా గుర్తులేదు అప్పుడు లోన్ తీసుకున్నాము మధ్యలో ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక నూట యాభై కోట్లు తీసుకున్నాము అంతే ఇన్ని షోరూమ్లు ఓపెన్ చేసింది లలితా జ్యువెలరీ ఓన్ బేస్లోనే సో నేను ఎక్కడికి పోను ఎవరైనా చెప్పినా కూడా అది ఎందుకు అట్ట చెప్పారో నేను ఏం వాళ్ళకి నేను నిజంగా నాకు తెలీదు వాళ్ళకి ఎప్పుడు నేను మనసు కష్టపెట్టు ఉంటానో లేకపోతే నేను చాలా ఫీల్ అయినా అర్థమవుతుంది ఎందుకు అలా చెప్పాలి ఏముంది అని పోని నన్ను మీరు కొంచెం అట్లీస్ట్ ఒక ఇంక్వైరీ అయినా చేయాలి కదా ఏదో వచ్చినట్టు మీ ఛానల్ మీరు వేసుకోవచ్చు మిమ్మల్ని మీరు చెప్తే నమ్ముతారు సో ప్లీజ్ నా కోసం కాదు ఎవరినైనా అలా హామ్ చేయొద్దు ఎందుకంటే మీకు దీనివల్ల ఏమొచ్చింది ఆనందం అవును ఏం ఆనందమో తెలియదు ఆయన ఉన్నాడు ఆయనతో భయపడాలి పైన ఒక దేవుడు ఉన్నాడు నేను ఇప్పుడు ఎంతసేపు మీతో మాట్లాడాను నేను చాలాసార్లు ఆలోచిస్తున్నాను మన మా మన నోట్లో నుంచి ఏమైనా తప్పుగా మాట వచ్చిందా రాకూడదు ఒకరి మనసు కష్టపెట్టకూడదు ఎవరైనా కూడా ఒక మనిషిని కష్టపెడితే దేవుడు కూడా మీకు మీకు శ్రమించడు టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా జెన్యున్గా ఉంటారు నెక్స్ట్ మనం ఫ్యాక్టరీలో చేద్దాము డెఫినెట్గా చేద్దాం చేద్దాము ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటూ పోదాం మీకు ఫ్యాక్టరీ కూడా మీకు ఎలా హౌ టు మేక్ జ్యువెలరీ జ్యువెలరీ ఎలా చేస్తారు జ్యువెలరీ ఎలా తయారవుతుంది దాన్ని మీరు ముందుగానే బాగా ప్లాన్ చేసి టూ హండ్రెడ్ దాన్ని చేస్తే ఒక త్రీ ఫోర్ ఎపిసోడ్గా లేదా ఫైవ్ ఎపిసోడ్గా చేస్తే ఒక్క రకంగా వాళ్ళకి జనాలకి అర్థం అవ్వాలా జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అంత ఈజీ కాదు కానీ అంత కష్టం కాదు సో రెండు విషయం తెలియాలి సూపర్ హెనీ హావ్ థ్యాంక్ యూ ఇంత థ్యాంక్ యూ షెడ్యూల్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ కిరణ్ కుమార్ గారు నేను విషయం చెప్పేదా నీకెవరు ఎవరు చెప్పలేరు అదే ప్రాబ్లం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ